సందేశాన్ని శ్రీనివాస గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ తీయాలి. ఇట్స్ స్టార్ జిందాబాద్ 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 జిందాబాద్. ఒక్కడు ఈ సినిమా ఇంత బాగుంటుందని అనుకోలేదు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తే కూడా ఇలా ఉండదు. చాలా బాగుంది, అందరూ చూడాలని దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో అందరూ చూస్తారని మా శ్రీనివాస్కి అందరూ ఆశీర్వదిస్తారని సదాదేవుడికి ప్రార్థిస్తాం. నటించిన చిత్రం ఆయన యాక్షన్ అద్భుతంగా నటించారు. కానీ ఆయన తీసిన ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో అద్భుతంగా బయట జరుగుతున్న పరిస్థితులు యువత ప్రజెంట్ కుటుంబాలు కొన్ని చెడిపోవడం అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. నిజంగా ఆయన నటన అద్భుతంగా ఉంది. ఆయనకి నా అభినందనలు తెలుపుతున్నాను. మీలో ఒకటి సినిమా మేమందరం కూడా ప్రేక్షకులందరూ చూసాము. ఇంతవరకు ఎన్నో సినిమాలు మేము చూసాము. ఈరోజు చక్కటైన ప్రదక్షిణ ఆయన చేసింది ఏంటంటే సమాజంలో జరుగుతున్న సన్నివేశాలు అంటే భర్త భార్యల మధ్యన ఒక చిన్న సన్నివేశాన్ని కళ్ళకి కట్టేటట్టు అంటే బయటికి వెళ్తుంటే సమాజంలో ఏం జరుగుతుంది, ప్రేమించుకునే వాళ్ళ వ్యక్తుల వల్ల ఫ్యామిలీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాన్ని ఆయన చక్కటి డైరెక్షన్ చేసి అలాగే నటన చాలా మాకు ఆనందించింది. అందులో చిరంజీవి గారు గుర్తుకొచ్చారు. ఫస్ట్ గోలీమార్ సినిమా అని గోలీమార్ మార్ 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 అని ఒక డాన్స్ లాంటిది. ఈ సినిమాలో ఒక పాట చక్కని చిత్రం చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని చూసి సమాజంలో జరుగుతున్న విషయాల్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఈ ఇటువంటి విషయాలు జరగకుండా ఉండాలని ఈ సినిమా హీరోకి ప్రతి ఒక్కరూ అభినందించి ప్రతి ఒక్కరు కూడా సినిమా కోరుకుంటాం. ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. బాగుంది. మన సొసైటీలో జరుగుతున్న చిన్న చిన్న మెసేజ్లు కూడా ఒక భర్త భార్యాభర్తల మధ్యన భర్త బయటికి వెళ్తుంటే భార్య చేసే విధానం విధానం గురించి కానీ తర్వాత కొంచెం చిన్న చిన్న ఒక తల్లి పట్ల ఒక కొడుకు ప్రవర్తించే ప్రవర్తన తర్వాత మన స్వామీజీల గురించి ఇలా చిన్న మెసేజ్లతో మంచిగా చాలా అద్భుతంగా తీశారు. పాటలో హైలైట్ నెంబర్ వన్ సినిమా కూడా కొత్త సినిమా చూసిన భావన ఎక్కడా లేదు. చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే సూపర్, చాలా మంచి మూవీ ఉంది. మంచి మీనింగ్ఫుల్ మూవీ చాలా మంచి మోటివ్ ఉంది మూవీలో కూడా. ఇప్పుడు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన కళ్ళకు ముంగట ఎట్లుందో ప్రాబ్లమ్స్ ఎట్లెట్లున్నాయో మొత్తం చెప్పిండు. మూవీ మాత్రం క్రేజీగా ఉంది, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. మూవీ మాత్రం అందరు చూడాలా, ఎక్సలెంట్ మూవీ నిజంగా. దీంట్లో 4 సాంగ్స్ హైలైట్ సాంగ్స్, సో అందరూ తప్పకుండా చూడాల్సింది కోరుకుంటున్నాను. సూపర్, నమస్కారం అండి. ఈ సినిమా మెసేజ్ చాలా బాగుందండి. ఈ సమాజానికి మంచి ఉపయోగపడే మెసేజ్ ఇచ్చారు. ఇందులో స్పెషలీ హీరో గారు చాలా చాలా బాగా చేశారు. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి విలన్స్ లేరు, ఎక్కడో బాంబే నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి మన తెలుగు విలన్ కూడా అంగామా కృష్ణ గారు చాలా బాగా ఫైట్ చేశారు, చాలా బాగా చేశారు. హీరో గారికి బాగా ఫుల్ సపోర్టింగ్గా ఉన్నారు. హీరో గారి సూపర్, హీరో గారి డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, తర్వాత సుమన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రతి సీను చాలా వాస్తవానికి దగ్గరగా ఉంది. ప్రతి ఒక్క నటుడు కూడా వాళ్ళ పాత్రలకు జీవం పోశారండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క ఫ్యామిలీ అందరూ చూడాలి. ఫ్యామిలీ చూస్తే ప్రతి ఒక్కరూ ఇంట్లో మారుతారు. ఫస్ట్ ఫ్యామిలీ చాలా బాగుంది. హీరో డైరెక్టర్ చాలా బాగుంది. సక్సెస్ అవుతుంది సినిమా. డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా మూడు బాధ్యతలు తీసుకొని సినిమా చేశాడంటే చాలా గ్రేట్. సినిమా మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ సినిమా చాలా బాగున్నాయి. మాటలు సినిమా యాక్టింగ్ చాలా బాగా చేశారు. యాక్టింగ్ బాగా చేశారు, మాటలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ప్రతి సీన్ బిట్టు ఒక ప్రతి సీన్లో ఒక మెసేజ్ ఇచ్చాడు. సినిమా మొత్తం మీద మన మధ్యతరగతి కుటుంబాలలో మన సమాజంలో జరుగుతున్న అటువంటి విషయాలని మంచిగా తెరకి నీట్గా ఎక్కించారు. మంచి సూపర్ హిట్ సూపర్ సెక్సీ స్టార్ సినిమా ఇది. సెక్సీ నివాస్ గారు ఫ్యామిలీ సంబంధించిన సబ్జెక్ట్, ముఖ్యంగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలే ఉన్నాయి దీనిలో. మంచి సినిమా హిట్, ఓకే సూపర్ హిట్. సమాజంలో ఏమైతే నడుస్తుందో ఎలాగుంది అన్ని ప్రతి బిట్టు చూపించారు. చాలా నీట్గా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఫస్ట్ సినిమా ఎలా తీశారంటే చాలా బాగుంది. సినిమా ఇంకా హిట్ అవ్వాలని, ఇంకా మంచి సినిమాలు తీయాలి మా తమ్ముడు అని
ఈ శరణ దేవుళ్ళ అందరికీ నేను అన్న సినిమా సూపర్ అండ్ ఫంటాస్టిక్ అన్న ఇప్పుడే సినిమా చూసి బయటికి వెళ్తున్నాము కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు చూసి ఎంజాయ్ చేయొచ్చు ముఖ్యంగా వచ్చేసి మన హీరోగం డైరెక్టర్ గారు సూపర్ చేసిన సీన్ అన్న అదిరిపోయే క్యారెక్టరు ఎన్ని వేరియేషన్స్ అంటే ఎపిసోడ్ ఎపిసోడ్ ఒక్కొక్క వేరియేషన్ వస్తుంది అది ఆ సస్పెన్స్ ఆ థ్రిల్ ఏంటంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అది కంపల్సరీ అందరు వచ్చి విత్ ఫ్యామిలీతోని ఈ మూవీ చూసి మా సినిమాను ఆదరించాలని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే మా గబ్బర్ సింగ్ టీంని నమ్మి మా కోసము అన్న వెయిట్ చేసిండు డేస్ లేనప్పుడు ఆ పాటకు మేము కరెక్ట్ న్యాయం చేసినామా లేదా అని మీరు చెప్పాలి పాట మాత్రం అదిరిపోయింది మాకైతే నచ్చింది సూపర్ టోటల్గా సినిమా మాత్రం సూపర్ 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 సినిమాలో మంచిగా యూత్ కూడా చెడుదో పడకుండా యూత్ గిట్ల మంచి మెసేజ్ ఇచ్చిండు ఫ్యామిలీస్ కూడా మంచి మెసేజ్ ఇచ్చిండు ఈ సినిమాతోని ఇంకోటి సినిమాలో డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కెమెరా మా బొడుగురెడ్డి సీనన్న గారు చాలా అద్భుతంగా కెమెరా చిత్రీకరించిండు అన్న ఉన్నాడు కాబట్టి చాలా అందంగా అనిపించారు అందరూ సినిమా చాలా బాగుంది మీరు వచ్చి చూడండి సినిమాను మా సీనన్నకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా కెమెరామెన్ వయర్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మ్యూజిక్ కూడా చాలా బాగుంది పాటలు కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫెంటాస్టిక్ చాలా బాగుంది చాలా సూపర్గా వచ్చింది మూవీ యూత్ ఖచ్చితంగా ఈ సినిమా ఖచ్చితంగా వచ్చి యూత్ అందరు చూడాలి ఫ్యామిలీ పరంగా కానీ అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే మేమైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేసినాం సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న కెమెరామ్యాన్ సూపర్ టోటల్ అల్టిమేట్ మూవీ ఖచ్చితంగా ఫ్యామిలీతో హీరో చింపేసి మామూలుగా లేదు హీరో యాక్టింగ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ బాబాజీ గెటప్ వేసుకుని ఒకటి వస్తాడు అన్న హైలైట్ అల్టిమేట్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం బాబాజీ గెటప్ సూపర్ అన్న ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మొత్తం మా పాటకైతే మేము అందరు జనాలను చూస్తున్నాం ఫుల్ ఎంజాయ్ చేసారు అందరూ సూపర్ వచ్చింది మాకు చేపించినందుకు డైరెక్టర్ గారు అండ్ హీరో గారు అండ్ డాన్స్ మాస్టర్ మమ్మల్ని ఇంత అందంగా చూపించిన మా కెమెరామెన్ అన్న సూపర్ అన్న థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్న ఇంత ఇంతకు ఏంటంటే గబ్బర్ సింగ్ టీం అంటే ఏదైనా ఫైట్ ఉండి కామెడీ సీన్స్ ఉంటేనే అది అని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఫస్ట్ టైం గబ్బర్ సింగ్ టీంతోని సాంగ్ చేయించిండు అది అదిరిపోయే సాంగ్ టోటల్గా టాలీవుడ్ హీరోలు ఎంతమంది అవుతారు అంతమందిని కవర్ చేసేసిండు మా సినాన సినాన రియల్లీ యువర్ సూపర్ బయట వర్షం లోపల కనక వర్షం సూపర్ ఇదే మీలో ఒకడు యాజ్ అ డైలాగ్ రైటర్గా భలే రెస్పాన్స్ వచ్చింది శ్రీనివాస్ గారు బాగా చేస్తారు ఇంకందరూ ఇంక ఆయన ఒక డైలాగ్ చెప్తుంటే క్లాప్స్ ఆ సాంగ్స్ కానీ సూపర్ ఇంత ఈ వర్షంలో కూడా అంతమంది వచ్చారంటే నిజంగా గ్రేటర్ ఇవాళ ఎవరింట్లో వాళ్ళు కూర్చొని టీవీలో చూడొచ్చు కానీ టీవీలు కూడా పనిచేసి అంటే సినిమా మీద ఉన్న ప్యాషన్తో మీలో ఒకటి ఎలా ఉంటుందని వచ్చారు కానీ అందరూ రెస్పాన్స్ చాలా బాగుంది ముఖ్యంగా యూత్ ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతున్నారు చాలా బాగుంది ప్రతి డైలాగ్ కూడా నాలుగు పాత్రలు నాలుగు వైవిధ్యంగా ఉన్నాయి ఫోర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అందుట్లో ఈ గబ్బర్ సింగ్ ఈ ఆర్టిస్ట్లో కూడా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో అద్భుతమైన సాంగ్స్ పెట్టారు వాళ్ళకి మంచి కామెడీ కృష్ణ భగవాన్ కానీ హీరో మాత్రం నిజంగా టాలీవుడ్కి కొత్త ఎంట్రీ కొత్త హీరో దొరికాడు అని మీ రెస్పాన్స్ చూస్తుంటే తెలుస్తుంది ఎనీహౌ ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలామంది చెప్తున్నారు నివాస్ బాగా చేశాడు నివాస్ బాగా చేశాడు సిక్స్ స్టార్ బాగా చేశాడండి నేనేమీ చేయలేదండి నాతో చేపించారు డైలాగ్ రైటర్ శివరామ్ ప్రసాద్ గారు అలాగే గబ్బర్ సింగ్ బ్యాచ్ వీళ్ళంతా కూడా అలాగే సుమన్ గారు సమీర్ గారు కృష్ణ భగవాను తర్వాత సమీర్ గారు కోటేశ్వరరావు గారు బస్టాప్ కోటేశ్వరరావు గారు అలాగే అశోక్ కుమార్ గారు తర్వాత ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నమస్కారం చెప్తున్నానండి ఎందుకంటే నాకు ఏమీ తెలీదు నాకు ఏమీ తెలియనటువంటి వ్యక్తికి ఈరోజు పాటలు బయటలు అద్భుతమైన డైలాగులు అంటే నిజంగా నేను నమ్మలేకపోతా ఉన్నాను అది నా పూర్వజన్మ సుకృతంగా వాళ్ళకి పేరు పేరున ఎలాగ థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఈరోజు పెద్ద సక్సెస్ అయింది ప్రజల మధ్య నేను చూశాను ఈరోజు ప్రేక్షకుల మధ్య చూశాను వాళ్ళ కేరింతలు వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే నాకు ఇంకా ఆగడం లేదు నెక్స్ట్ నేను ఏమవుతానో ఎలా ఉంటానో నాకే అర్థం కావడం లేదు చాలా సంతోషంగా ఉందండి ప్రజలు ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ ఒక పాయింట్లో కూడా వాళ్ళు ప్రతిదీ నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అట్లా క్యూరియాసిటీగా చాలా చూశారు చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ ఇలాగే నన్ను ముందుకు నడిపించాలని ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా నా ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటానండి మీలో ఒకటిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ స్టోరీ పాటలు అంత బాగుంది
దీన్ని సమాజం ఎలాగుందంటే చాలా మనం దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. పిల్లలు ఆడపిల్లలు భవిష్యత్తు తల్లిదండ్రులు ఎలాగుండాలి అంత బాగుంది. ఈ సినిమా చూసి మనం చాలా ఆలోచించవలసిన సినిమా కాబట్టి మనం అంతా చేయాలి అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి. దానికి మనము ఎందుకంటే లోకం మనం అన్నీ చూస్తున్నాము ఆడపిల్లలు ఎలాగున్నారో మగపిల్లలు ఎలాగున్నారో అంత సమాధానం అంతా మనము చూడాలి మనం బాగుండాలి అని కోరుకొని సినిమా అంతా సక్సెస్ అయ్యి బాగుండాలి. స్టోరీ అంతా బాగుంది, పాటలు బాగున్నాయి, ఆ పాటలు అంతా బాగున్నాయి, నాకు చాలా చాలా నచ్చాయి. మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలి, బాగుండాలి. మా తమ్ముడు సినిమా హీరో అయినాడు, మాకు ఎంత సంతోషమైంది. మాకు ఇంకా ఇంకా ఎలాగ ఆగుతానంటే మాకు కోరుకుంటున్నాం. వెనకుండా నడిపించినటువంటి నా భార్య అండి. ప్రజెంటేషన్ కుప్పిలు చిన్న మీరు చూసే ఉంటారు, సినిమా స్టార్ట్ అవగానే కుప్పిలు చిన్నే వస్తుంది. ఈరోజు ఇంత సక్సెస్ అవడానికి కారణం ఈమె. నమస్కారం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న నేరాలు గోలాలు ఇట్లనే ఉన్నాయి. అందరికీ ప్రతి ఒక్కరు ఇది చూసి అందరూ నాకేం చెప్పాలో తెలియట్లేదు. అందరూ చూసి ఇది మాత్రం ఎంకరేజ్ చేయాలి, ఇట్లా ఎవరూ ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. అవుతుందని నేను చాలా అనుకుంటున్నాను. సో ఈ మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సాంగ్స్, ఫైట్స్, మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ధూమ్ధామ్ వెనకాల ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్ యూ డాడీ. సో ఫైనలీ సక్సెస్ అయిపోయింది నీ డ్రీమ్ అనేది. చాలా ఫుల్గా వెనకాల ఫుల్ డ్యాన్స్ వేసుకుంటూ విజువల్స్ వేసుకుంటూ ఎంజాయ్. యా ఫ్రెండ్స్ వచ్చా. పాటలు, ఫైట్స్ అద్దరిపోయినాయి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్గా ఉంది, ఖచ్చితంగా ఇంకోసారి చూస్తారు. రండి చూడండి, ఈ సినిమాను ఆదరించండి. ఎక్సలెంట్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. సినిమా మంచి మెసేజ్ ఉంది, బయట ఎలా జరుగుతుందో ఇప్పుడు అదే చూపించారు. దీన్ని చాలామంది తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్. ఈ మూవీ చాలా బాగుంది, చిన్నలు పెద్దలు అందరూ చూడాల్సిన మూవీ. మా డాడీ అని చెప్పడం కాదు, యాజ్ అన్ ఆడియన్ నేను చెప్తున్నాను, అందరు చూడాల్సిన మూవీ. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు, ద డైరెక్షన్, స్క్రీన్ ప్లే, సాంగ్స్, అల్లు అర్జున్ అందరు ఎలా తీస్తారు నాకు తెలియదు. యాజ్ అన్ ఆడియన్ చెప్తున్నాను, చాలా బాగుంది మూవీ. నేనైతే 5/5 రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ, చాలా బాగుంది. ఈ రోజుల్లో అందరూ చూడవలసిన సినిమా, చిన్న పెద్ద అందరూ కలిసి చూడాలి. ఈ రోజుల్లో జరిగే దారుణాలన్నింటినీ కూడా చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా మనకి అర్థమయ్యేటట్టు తీశారు. అందరూ ఇవన్నీ చూసి ఇకనైనా ఈ దారుణాలన్నింటినీ అమ్మాయిల పట్ల చేసేవన్నీ కూడా చాలా తగ్గించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఫైనల్గా చెప్తున్నాను, ఈ మూవీ చాలా బాగుచ్చిందని నా ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రేక్షకులు అందరూ థియేటర్లు చూసి చెప్పారు. నా వంతు నేను ప్రయత్నం చేశాను, ఈ సమాజంలో మార్పు ఏ రకంగా తీసుకురావాలో నా చిన్న చిరు ప్రయత్నం చేశాను. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా చాలా ప్రయత్నాలు చేస్తాను. ఇట్లాంటి సమాజానికి ఒక సందేశాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేయండి, నన్ను మీలో ఒకటిగా గుర్తించండి. గుర్తిస్తే ఇంకా ఎన్నో చిత్రాలు చేసి మీ ముందుకు వస్తానని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ. ఇప్పుడున్న సమాజంలో చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా మోసపోతున్నారు, దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీనివాస్ సారు. చాలా బాగుంది ఈ మూవీ, చాలా నీట్గా చాలా అర్థమయ్యేటట్టు జనాలకి తీశారండి. చాలా బాగుంది. ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయి, ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంత ఊపు వచ్చేస్తాయి స్టేజ్ మీద. ఇది పబ్లిక్ జనాలను పెట్టుకుంటే ధూమ్ధామ్ డ్యాన్స్ చేయొచ్చు. అదొకటి ఫైట్స్ అండి, ఇది పెద్ద సినిమా రేంజ్లో ఉందండి. ఫైట్స్ చాలా బాగుంది. అదొకటి ఇందులో నేను ఒక 2 ఫైట్స్ చేశానండి, రోప్ షాట్స్ ఇవన్నీ చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఈ మూవీలో కూడా నేను చేసినందుకు. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్. అదొకటి అందరూ చూడదగ్గ, ప్రేక్షకులకు అంతా చూడదగ్గ మూవీ అండి. మీలో ఒకడు, అందరూ మీలో ఒకడు మూవీ చూడండి. ప్లీజ్ వాచ్ మూవీ అండి, థియేటర్లో చూడండి. ఓటీటీలు అనేది చూడకుండా ఫస్ట్ మూవీ థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయండి థియేటర్స్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఒక రోల్ చేశాను హీరో కమ్ డైరెక్షన్, ఎలా మేనేజ్ చేశారు సార్? హీరో డైరెక్షన్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అతను చేయడము చాలా గ్రేట్ అండి, చాలా నీట్గా. అది లోపల ఎన్నో స్ట్రగుల్తో ఆ కసితో చేయాలని కసితో చేశారండి. చాలా నీట్గా బ్యాలెన్స్ పెట్టి చేశారండి ఈ మూవీ. చాలా నీట్గా తీశారు, అదొకటి జనాలకి అర్థమయ్యేటట్టు తీశారు. చాలా బాగుందండి. లేడీస్తో వచ్చి చూడొచ్చు, 100% అండి. వాళ్ళు చూడాలి, లేడీస్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అండి. ఇప్పుడున్న జనరేషన్ మోసపోతూ ఉంటారు చాలామంది. ఎవరో తెలియని వ్యక్తుల్ని మనం డ్రాప్ ఇస్తామని చెప్పి కారు ఆపి మేము ఎక్కండి కారు ఎక్కని చెప్పి అది చాలా మెసేజ్ చాలా చూశారు. ఇప్పుడున్న
జనరేషన్ స్వామీజీల గురించి కూడా చాలా బాగా చూపించారు మోసపోవడము ప్రెగ్నెన్సీ విషయంలో. అది మనం భార్యాభర్తలు కలిసి ఉంటేనే ప్రెగ్నెన్సీ వేరే అదర్స్ స్వామీజీలు చేసేది అంతా కాదండి అని చెప్పి బాగా చెప్పారు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క మెసేజ్ రూపంలో ఇచ్చారండి, నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు మనం అనుకుంటే రియాలిటీకి ఏందబ్బా ఇతను మళ్ళీ క్యారెక్టర్ వేస్తున్నాడు హీరోగా అని చెప్పి అనుకున్నాం. అది అర్థమయ్యేటట్టు చాలా నీట్గా తీశారండి. ఆ గెటప్ అతనే చేశారు, ఆ క్యారెక్టర్ అతను చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చేశారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.